బాలామృతంతో కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా 250 grams బాలామృతం పౌడర్, అలానే 150 gram షుగర్ పౌడర్, అలానే ఒక 100 ml ఆయిల్, అలానే 1 spoon బేకింగ్ సోడా, అలానే కొంచెం బేకింగ్ పౌడర్, అలానే కొంచెం పాలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా ఒక ఎంటీ మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే మనము బాలామృతం పౌడర్ ఉంది కదా, దీన్ని మనం వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి నేను 150 grams తీసుకుంటున్నానండి పౌడర్, షుగర్ పౌడరు. మీకు కావాలి అనుకుంటే ఇంకా మీరు ఎక్స్ట్రా షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసుకున్నాము. ఇలా మనకు చూడండి ఫైన్గా పౌడర్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోని షుగర్ పౌడర్ ఉంది కదండి, ఆ షుగర్ పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి. షుగర్ పౌడర్ని ఇందులో వేసుకొని రెండు మిక్స్ అయ్యేంత వరకు మనం పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండింటిని మనం మిక్సీ చేసుకున్నాము. షుగరు అలానే బాలామృతం రెండు మిక్స్ అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 tablespoon బేకింగ్ సోడా వేసుకున్నాము, అలానే 1 tablespoon బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఈ రెండు కూడా మొత్తం కలిసేలాగా మనము ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి మనము. చూసారా మనకి ఆయిల్ వేసిన తర్వాత ఇలా తయారైంది కదా. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటరు ప్రిపేర్ అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలండి. నేను మిక్సీ చేసి మీకు చూపిస్తాను. మనం కదా చూడండి కేక్ బ్యాటరు ఇలా తయారవ్వాలి. ఇలా తయారయ్యేంత వరకు మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఇసుక వేసుకోవాలి. చూడండి ఇసుక వేసుకొని ఒక లేయర్ లాగా ఇలా పరచుకోవాలి. దీన్ని ఒక మూత పెట్టేసి 5 minutes ఇసుకుని హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుందాము మనం. మనము ఎందులో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి మనం కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ తీసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసాం కదండి మొత్తం. ఇప్పుడు మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని ఇలా తీసుకొని కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రింకిల్ స్ప్రింకిల్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు కేక్ దీనికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా చేయండి. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని మనం ఒక కేక్ ఎందులో ప్రిపేర్ చేస్తున్నామో అందులో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇందులో ఏమైనా గ్యాప్ ఉంటే మధ్యలో పెరుగుతుంది. చూసారా, ఇలా మధ్యలో గ్యాప్ ఉండాలి. ఎక్కువ ఉంటే కొంచెం కేక్ పొంగుతుంది కాబట్టి లూజ్గా ఉండే గిన్నెలోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఇసుక పెట్టుకున్నాం కదండి దాంట్లోనే పెడదాము. చూసారా, ఇలా కొంచెం ఇసుక హీట్ అయింది కదా. హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టిన తర్వాత ఇందులో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకున్నాము. చూడండి ఇలా మొత్తం మనం మూత పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 20 to 25 minutes మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎమ్మి కేక్ తయారవుతుంది. నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు దీన్ని మనం కుక్ అవనివ్వాలి. చూడండి కేక్ మనకి ఎంత బాగా కుక్ అయిందో. మనం ఒకసారి చాక్ తీసుకుని చూడండి, దీనికి అంటుకోవట్లేదు కదా, అంటే మన కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
చూడండి, ఇలా మనం దీన్ని బయటికి తీసుకొని ఫస్ట్ సైడ్స్ ఉంటాయి కదండి చాక్ తోటి, ఇలా సైడ్స్ మొత్తం తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఇలా సైడ్స్ మొత్తం తీసుకుంటే మనకి ఈజీగా కేక్ బయటకు రిమూవ్ అవుతుందండి. ఇలా దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి టర్న్ చేస్తున్నామండి. చూడండి, ఇలా టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని దీన్ని తీసుకున్నాము. మన కేక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందండి. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఒకసారి కట్ చేస్తాను. చూసారా, మీకు కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. స్పాంజ్ లాగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.